आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। दसरा पंडग संदर्भंगा भगवत बंधुलंदरिकी అనేక అనేక మంగళ ఆశాసనాలు। ఈవేళ విజయ దశమి, మనకి విజయాన్ని ప్రసాదించేటటువంటి శుభప్రదమైనటువంటి రోజు। ఈరోజు ఏ మంచి కార్యాన్ని ఆరంభం చేయాలన్నా వేరే ముహూర్తమే చూడక్కర్లేదు। ఈ దినమంతా మనకి మంచి ముహూర్తమే। ఎప్పుడు ఆరంభం చేసుకున్నా ఏదైనా నూతన కార్యాన్ని ఆరంభం చేస్తే మనకది విజయాన్ని అందిస్తుంది అనే విశ్వాసంతోటి ఈవేళ కార్యక్రమాలు చేస్తుంటారు। ఏడాదిలో ఇలాంటి ఒక 5 దినాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అన్నమాట। ఈ రోజున సాధారణంగా అపరాహ్నం దాటిన తర్వాత అంటే సుమారుగా 2-2.5 దగ్గర నుంచి 5 గంటల లోపులో ఉండేటటువంటి కాలాన్ని ఒక మంచి ముహూర్తపు కాలము అనింటుంటారు। సాయంకాలం చుక్కలు పొడిచే వేళ పాలపిట్టని చూస్తూ భగవంతుడు సెమీ వృక్షాన్ని పూజ చేసి ఆ సెమీ యొక్క ప్రభావంతోటి తను కూడా నూతన ఉత్తేజాన్ని సంతరించుకొని ఈ ప్రపంచాన్ని బాగు చేయడం కోసం, ఈ లోకాలకి శాంతిని కలిగించడం కోసం, విజయాన్ని తను పొంది అందరికీ ఆనందాన్ని పంచడం కోసం విజయ యాత్రని ఆరంభం చేస్తాడు అని అంటారన్నమాట। శ్రీరామాయణంలో రామచంద్రుడు కూడా ఈవేళే సెమీ పూజ చేసుకుని ఆ తర్వాత విజయ యాత్ర కోసం తన వాళ్ళని పంపించాడు అని మనకి చెబుతూ ఉంటారు। పాండవులు కూడా ఈవేళ సెమీ వృక్షాన్ని ఆరంభం చేసి వాళ్ళ యొక్క విజయ ప్రతాపాన్ని చూపించడం కోసమని ఉత్తర గోగ్రహణంలో పూజాధికారాలని నిర్వహించిన తదుపరి చేసిన యుద్ధంలో విజయాన్ని పొందారు। అంతమంది కౌరవుల్ని కూడా ఒక్క ధనుర్ధారి అర్జునుడు అందరిని కూడా అణిచి పారవేశాడు। ఇది మనకి చెప్తుంటారు। ఈవేళ ఒక శ్లోకాన్ని చదువుతుంటారు। శమి శమయతే పాపం శమి లోహిత కంటక అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అని చదువుతుంటారన్నమాట। అంటే సెమీ వృక్షాన్ని, జమ్మి చెట్టుని ఈరోజు మనమే కాదు భగవంతుడు కూడా ఆరాధన చేస్తాడు। దానికి ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారంటే చెట్లలో అది రాణి లాంటిది అని అంటారు। ఔషధాల్లో కూడా ఔషధ ప్రదములైనటువంటి ఓ చెట్లలో అది రాణి లాంటిది, అశ్వత్థము రాజు లాంటి వాడైతే శమి రాణి లాంటిది అని అంత స్థానాన్ని దానికి ఇచ్చి దాని దగ్గరికి భగవంతుడే స్వయంగా ఈవేళ యాత్ర చేసి వెళ్ళి దానిని ఆరాధించిన తరువాత ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ పత్రాలని ఇవే తమకి సంపద, ఇదే వెండి, ఇదే బంగారం అని భావించి దాన్ని అందరికీ పంచుకొని దాన్ని జాగ్రత్తగా తమ తమ స్థానాల్లో పెట్టుకుని అది విజయానికి తమని నడిపిస్తుంది అని భావిస్తారు। మామూలుగా అయితే మన వైదికమైనటువంటి విధానాల్లో, భారతీయమైనటువంటి సత్ సనాతన సంప్రదాయంలో ఒక చెట్టు, రాయి, రప్ప, క్రిమి, కీటకం అనే తేడా లేకుండా ప్రతి దాన్ని మనం ఒక దైవీ భావనతో చూడాలి, దాని దాని స్థానంలో అది ఉండగలిగేటట్లుగా వాటిని చేయాలి, ఇది మన జీవితానికి శ్రేయస్కరం అని చెబుతారు। దానికి ఈనాటి మనం జరిపేటటువంటి సెమీ పూజ ఒక నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం। మామూలుగా అయితే మనకి ఏదైనా లాభం కలిగించేవేదైనా అయితే వాటిని మనం పూజ చేయడం, గౌరవించడము, ఆదరించడము ఏదో చేస్తాం।
సాధారణంగా చెట్లు ఆకులేనే ఇవ్వాలి లేదా నీడనేనే ఇవ్వాలి పువ్వులు ఇవ్వాలి లేదా కాయలు ఇవ్వాలి లేదా మంచి గాలిని ఇవ్వాలి నీడని ఇవ్వాలి ఏదైనా చేస్తే దానికి మనం ఒక మర్యాదని ఇవ్వడం అనేటటువంటిది సహజం జెమ్మి అలాంటిది ఏమీ ఇచ్చేది కాదు పైగా అది ఇండ్లల్లో ఉండదు కూడా అది ఎక్కడ ఊరు బయట ఎక్కడో ఉంటూ ఉంటుంది కానీ అలాంటి దాన్నైనా మనం ఆరాధించాలి అని అంటే ఈ ప్రకృతిలో వ్యర్థమైనటువంటి పదార్థం ఏదీ లేదు వాడుకోవడం ఎట్లానో తెలిస్తే చాలు కనుక దేన్ని నువ్వు చిన్నచూపు చూడకాయి దేన్ని అవమానించకు ప్రతిదానికి దానికి దానికి ఉండేటటువంటి యోగ్యతను నువ్వు గుర్తించగలిగేటంతవరకు కూడా దాన్ని మర్యాదగా జాగ్రత్తగా వ్యవహరించు ఇది నేనే చూపిస్తున్నాను నీకు అన్నట్టుగా భగవంతుడే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని అర్చించి దాని పత్రాలను తీసుకుని అక్కడే తన యొక్క పరాక్రమాన్ని దశ దిశల చూడగలిగేటట్లుగా ధనుప్రయోగాన్ని చేస్తూ ఉంటాడు ఇది మనం సాధారణంగా ఈరోజు సాయంకాలం ఆలయాలన్నింటిలోనూ మనం చూడొచ్చు ఆ సెమీ పూజా మహోత్సవం ఒక పెద్ద పండగలా చేసుకుంటారు ఇది మనకి అందించేటటువంటి ప్రకృతి విషయంలో మనం చూపాల్సిన శ్రద్ధకి ఆవేళ మనవాళ్ళు వేసినటువంటి బీజం ఇది ఇది భారతంలో ఉంది రామాయణంలో ఉంది ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం ఉంది సెమీ సమయతే పాపం సెమీ లోహిత కంటక దీన్ని ఎలా గుర్తిస్తాం సెమీ అనేటటువంటి దాన్ని అంటే అది లోహిత కంటక ఎర్రటి ముళ్ళు కలిగి ఉంటుంది ఎవరు చెప్పిన శ్లోకం తెలుసునా ఇది మనకు ఆశ్చర్యం వేస్తుంది మనకి పురాణాల్లో వరాహ పురాణాల్లో వెంకటేశ్వర స్వామి సెమీ వృక్షాన్ని ఆరాధన చేసిన విజయదశమి నాడు ఆయన స్వయంగా చెప్పిన శ్లోకం ఇది అని మనకి చెప్తోంది పురాణం ఆయనే చేశాడు ఆయన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు చేశాడు ఈ కలియుగంలో అక్కడ పాండవులు చేశారు ద్వాపరంలో రాముడు చేశాడు త్రేతాయుగంలో అంటే యుగ యుగాలకి కూడా మనకు అందించినటువంటి సందేశం ప్రకృతిని పరిరక్షించు తప్ప పాడు చేయకు మనకి ఈ ఉత్సవం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఈరోజు వచ్చిందంటే మనకి ఇదివరకు రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ఆనందానికి ఒక ఇది ఒక నిలయంగా ఉండేది ఇప్పుడు మన బతుకులంతా కృత్రిమమైనటువంటి బతుకులు అయిపోయి కేవలం ఈ పరికరాలకే అంటుకుపోయేటటువంటి పాడు బ్రతుకులు మనవి తయారయ్యాయి కానీ ఒకనాడు ప్రకృతితో కలిసి ప్రాణికోటితో కలిసి ఏమి ఆనందము ఏమి ఉత్సాహము ఏమి కోలాహలం ఈ దసరా పండుగ వస్తోందంటే పిల్లలంతా విద్యాలయాల్లో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ జయీ విజయీ భవ దిగ్విజయీ భవ అంటూ వాళ్ళంతా గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో తిరుగుతూ చేసుకునేటువంటి పండుగలు చదువుకునేటటువంటి చిన్నారులు చదువులు చెప్పేటటువంటి ఆచార్యులు ఈ పండుగను జరుపుకునేవారు ఇహ సామాన్య జనాన్ని చూస్తే ఓ అద్భుతమైనటువంటి కోలాహలం రకరకాలైనటువంటి వేషాలని ధరిస్తూ మంచి ఉత్సాహంతో ఊళ్ళలో తిరుగుతూ పులి వేషాలు ఓ నక్కల వేషాలు జంతువుల వేషాలు ఇవి వేస్తూ వ్యక్తులలో ఉండేటటువంటి స్వభావాలకి ప్రతీకగా వాటిని మనం నిగ్రహించి భగవన్ మార్గంలోకి నడిపించగలిగితే ప్రతిదీ మంచిదే మనకి రామాయణంలో కోతి మంచిదైంది కొండముచ్చు మంచిదైంది ఎలుగుబంటి మంచిదైంది ఉడత మంచిదైంది రాక్షసుడు మంచివాడయ్యాడు రామకార్యంలో ఉన్నట్టయితే అంటే ఎప్పుడైనా మనకి మంచి కార్యంలో సమాజ కార్యంలో ఆ సర్వేశ్వరుడి కార్యంలో మనం ఉన్నట్టయితే ఏది చెడ్డది కాదు ప్రపంచంలో అన్నీ మనకి మంచివే జీవితంలో విజయాన్ని సాధించడానికి ఈ భావన మొదటి మెట్టు సుమా ఇది మనకి చెప్పే కాలం ఈ దసరా పండుగ విజయదశమి శుభదినం ఇలాంటి రోజున మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే మన చుట్టూ ప్రకృతిలో సాధారణంగా ఎన్నో రకాల దైవీ శక్తులు ఉన్నాయి ఎందుకంటే మనిషిని పుట్టిస్తూనే
మనకి చుట్టూ ఉండేటటువంటి మన జీవితానికి రక్షణగా ఉండేటటువంటి ఈ ప్రకృతిలోని శక్తులని పరస్పర సమన్వయ భావనతోటి లేదు మనకుండేవి వాటికి అందిస్తూ వాటికి ఉండేటటువంటి వాటిని మనం పొందుతూ పరస్పర వినిమయంతోటి జీవితాన్ని సాగించాలి భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు ఈ మాటని ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి శక్తికి ఇప్పుడు పచ్చదనం ఉంది అది కూడా మనకు అవసరమే కదా అది చె గాలి ఉంది అది మనకు అవసరమే కదా నీళ్లు ఉన్నాయి అది మనకు అవసరమే కదా ఆకులు ఉన్నాయి అదే అందులో ఉండే పత్రహరితం ఉంది అది మనకు అవసరమే అందులో ఉండే కాయలు ఉన్నాయి వాటి రంగులు ఉన్నాయి వాటి రుచులు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి వాటి పరిమళాలు ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరమే నీడ ఉంది ఎండ ఉంది చలి ఉంది వేడి ఉంది ఇవన్నీ మనకు అవసరమే వీటన్నిటికీ కూడా దైవీ శక్తులని పేరు దేవతలని పేరు ఈ దేవతలతో పాటే మనని పుట్టించాడు భగవంతుడు ఆ దేవతలకు చేసే ఆరాధనగా నీ జీవితాన్ని గడపవాయి అంటే ప్రకృతిని జాగృతగా పరిరక్షించుకో అది నిన్ను జాగృతగా కాపాడుతుంది ఇప్పుడు చూడండి మనవాళ్ళు ఏదో ప్రకృతి ఏదో మనం చాలా శ్రద్ధ చూపించాలి వృక్షో రక్షతి రక్షితః అని ఏదో మరికొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకు వేసేసి జలం రక్షతి రక్షితః అంటూ ఇంకా ఒకటి కాదు ఏదేది ఉంటే మొత్తం అంతా రక్షతి రక్షితః రక్షతి రక్షితః అంటూ ఇప్పుడేదో ఇవాళ కొత్తగా తము కనిపెట్టినట్టుగా చెప్తున్నారు మనకి మన ఋషులు అందించినటువంటి పండగల ద్వారా దీన్ని అందించారు మన మహానుభావులైనటువంటి మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండేటటువంటి ఆ ఉపదేశాలు అది జీవితానికి ఒక నడిపే సూత్రంగా నువ్వు పెట్టుకోవాయా అని వాళ్ళు చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతువ పరస్పరం భావయంతః శ్రేయ పరం అవాప్స్యత అవి ఇచ్చేది మీరు తీసుకోండి వాటికి కావాల్సింది మీరు ఇవ్వండి ఈ పరస్పర వినిమయంతో అందరూ కలిసి హాయిగా సుఖంగా బతకండి ఒకళ్ళు కొట్టుకుంటూ ఎందుకయ్యా బతుకుతారు కొట్టుకోవడం సుఖ జీవితానికి మార్గం కాదు యుద్ధాలు కాదు మనిషి జీవితానికి శాంతిని సుఖాన్ని ఇచ్చేవి పరస్పరము అవగాహనతోటి పరస్పర వినిమయంతో జీవించుట ఇది మనం జరిపే ప్రతి పండగ మనకు ఉపదేశం చేస్తుంది విశేషించి విజయదశమి చూడండి మనవాళ్ళు దేవతలు అనగానే ఒక్కొక్క దేవతకి కూడా ప్రకృతిలో ఉండే ఒక్కొక్క దాన్ని అటాచ్ చేశారు ఇప్పుడు వినాయకుడు అన్ని రకాల ఆకులు ఒక జంతువు ఎలక ఆయనకు ఒక వాహనం కుమారస్వామి ఆయనకి ఒక నెమలి వాహనం ఆయనతో పాటు శివుడు ఒక ఎద్దు ఆయనకి వాహనం యముడికి దున్నపోతు వాహనం ఇంద్రుడికి ఒక ఏనుగు వాహనం విష్ణువుకి ఒక పాము వాహనం ఒక గరుడు వాహనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జంతువునో ఒక్కొక్క పక్షినో ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క కాయని నువ్వు ఆహారంగా మలుచుకునే ఒక్కొక్క పదార్థాన్ని వాళ్ళకి ప్రీతికరంగా చేశారు అంటే దేవతా భావనతోటి ఈ వస్తువులన్నిటినీ కూడా నువ్వు గుర్తించు వీటన్నిటిని నువ్వు గౌరవించు సహజీవనం సాగించడం ఎట్లాగో నేర్చుకో తప్ప ఒక్కొక్కదాన్ని ఒకదాన్ని అణిచి పారవేసేటటువంటి ప్రవృత్తిని వదులుకోవాయా అది నిజమైనటువంటి జీవితంలో విజయాన్ని సాధింపచేసేటటువంటి మెట్టు ఇది మనకి చెప్తున్నాయి మన పండగలన్నీ కూడా ఈ విజయదశమి నాడు భగవంతుడు గుర్రం మీద పెడతాడు జమ్మి చెట్టుని పూజ చేస్తాడు ఆ జమ్మి ఆకులు అందరూ తీసుకుంటారు శిరోధార్యంగా భావిస్తారు వెండి బంగారాలు అంటారు అవి తీసుకుని పరస్పరం ఆలింగనం చేసుకుంటారు ద్వేషాలని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు ఇది మనకి రక్షణ అని భావిస్తారు ఇది పెద్ద పండగ ఇది మనం గుర్తించాల్సింది మన సనాతన ధర్మము అని మనం చెప్పుకునే దాంట్లో మనకి చెప్పినవి ఇవి అంతే తప్ప ఒకరినొకరు అణుచుకోవడం ఒకరినొకరు ద్వేషించుకోవడం ఒకరినొకరు మోసం చేసుకోవడం ఇవి కావు జీవితం అంటే మనకి సనాతన ధర్మం అనేది మానవుడు ఎప్పుడు కూడా సాగుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో
ఒక తల పోతుంది మరొక తల వస్తుంది, ఒక ముఖం పోతుంది మరొక ముఖం వస్తుంది, ఒక పేరు పోతుంది మరొక పేరు వస్తుంది. కానీ మానవ జాతి ఎప్పుడు సాగుతుంది? జంతు జాతి ఎప్పుడు సాగు? పక్షి జాతి ఎప్పుడు సాగుతుంది? పశు జాతి ఎప్పుడు సాగు? ఈ జాతులు ఎప్పుడు సాగుతుంటాయి? ఇవన్నీ కూడా ఇది ఒక ప్రవాహం. ఈ ఆగని ప్రవాహంలో నువ్వు దానికి అనుకూలంగా బ్రతకాలి తప్ప దాన్ని నాశం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అదే వ్యక్తి ఎప్పుడు ఉండడు ప్రపంచంలో? కొన్నేళ్ల క్రితం ఈ ముఖం లేదు, కొన్నేళ్ళు దాటితే ఈ ముఖం ఉండదు. కానీ ఇలాంటి ముఖాలు ఎప్పుడూ ఉన్నాయి, ఇలాంటి ముఖాలు ఎప్పుడు ఉంటాయి కూడా. ప్రతి ముఖం మానవత, పశుత, పక్షిత, వృక్షత, ఇవి ఎప్పుడు సాగుతుంటాయి. ఇవన్నీ కలిసి సాగాలి. ఇది మనకి చెప్పే ఒక అద్భుతమైన పండుగ. ఈరోజు సాయంకాలం చేసేటటువంటి భగవద్ ఆరాధనలో మన వాళ్ళు పాలపిట్టను కూడా చూస్తారు, ఒక పక్షి. ఆ పక్షి కోసం ప్రతీక్షిస్తారు, దానిని కూడా ఈవేళ ఒక దైవీ భావనతోటి చూస్తుంటారు. అద్భుతమైన పండుగ, అందరికీ ఆనందాన్నిచ్చే పండుగ. మన ఈ శరన్ నవరాత్రాల్లో ఆరంభమే ఇది ప్రకృతికి మనం ఇచ్చేటటువంటి ఒక మర్యాద, ఒక దైవీ స్థానము. ఇది మనం ప్రకృతికి ఇచ్చేది. ప్రకృతి ఒక కాంత, ఈ కాంతకి మనం ఇచ్చేటటువంటి ఒక మర్యాద. భగవంతుడు ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణిని మనం గౌరవించాలి అని చెప్పాడు ఆయన. ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో మహిళలకి ఉండేటటువంటి ఒక అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని సూచించే అద్భుతమైనటువంటి పండుగ మనకి ఈ విజయ దశమి పండుగ. అంటే అమ్మవారి దయ కోసం భగవంతుడు కూడా ఎదురు చూడక తప్పదు. ఆవిడ దయ ఉంటేనే ఆయన తన రాజ్యాన్ని ఇయ్యగలుగుతాడు. అమ్మవారి దయ లేకపోతే ఆయన అనంతుడైనా, ఆయన అందరినీ అనుగ్రహించగలిగిన అచ్యుతుడైనా ఉపయోగం లేదు సుమా. అమ్మ వల్లనే అయ్యవారు అయ్యవారు కాగలుగుతారు, లేకపోతే ఆయన అందరికీ ద్వేష్యుడవుతాడు. మనం గడిచినటువంటి 9 దినాల్లో దీన్నే మనం దర్శిస్తాం. మనకి శరదృతువు ఆరంభమైనప్పటి నుంచి అమ్మవారి ఆరాధన చెప్తారు. మనకి అమ్మ ఆరాధనని లక్ష్మీ రూపంలో దర్శిస్తారు. ఒక లక్ష్మి కాదు, 8 రూపాలు ఆవిడికి మన వాళ్ళు అలంకరించుకుని దర్శిస్తారు. అమ్మవారు లక్ష్మి ఒకరితే, కానీ ఆవిడ ఎన్ని రూపాల్లోనైనా ఉండగలదు. మనకి లక్ష్మి అంటే సంపద, మనకి సంపద అంటే డబ్బులు అని అనుకుంటాం. ఎస్, ధనం కూడా ఒక సంపద. ధనం మాత్రమే సంపద కాదు, ధనం ఉన్నప్పటికీ కూడా అనుభవించే ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కూడా ఒక సంపద. ఆరోగ్యం ఉంది, సంతానం లేకపోతే అది కూడా ఒక కొరత. సంతానం ఒక సంపద. సంతానం ఉంది కానీ వాళ్ళకి చదువు సంస్కారం ఏమీ లేదు, ఏం లాభం? మంచి విద్య కూడా ఒక సంపద, అది కూడా ఒక ఐశ్వర్యమే. యా, వాళ్ళు బాగా చదువుకున్నారు కానీ ఏం లాభం? వాళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేదు, రాజ్య ప్రాప్తి ఇది కూడా ఒక సంపద. మంచి బంధువులు మనకి అన్నీ ఉన్నాయి కానీ మనని మంచి పని చేస్తున్నారని భుజం తట్టి నడిపించేటటువంటి బంధువర్గం లేదనుకోండి, జీవితం అంతా కూడా శోకమయం అవుతుంది. మంచి పరివారం మనకుంది, మంచి బంధువర్గం ఉంది అంటే అది కూడా ఒక సంపద. సంపద అనేది అనేక రూపాల్లో ఉంటుంది. అందుకే లక్ష్మి మన కోసమని అనేక రూపాలు ధరించి అనేక రకాలుగా మన చుట్టూ తాను వ్యాపించి ఉండి మహాలక్ష్మిగా ఆరంభమై వీరలక్ష్మిగా, ధనలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, జయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా ఇన్ని రూపాలు తను ధరించి మనని బాగు చేయాలని అనుకుంటుంది. మనని బాగు చేయడం అనేది మనం వాడే పరికరాల ద్వారా,
కనుక ఎవరెవరికి ఏవే పరికరాలు అయితే ఆ రూపంలో మళ్ళీ అమ్మ ఉంటుంది అని ఎనిమిది రోజులు అష్టలక్ష్మిగా అమ్మని ఆరాధన చేసి తొమ్మిదవ రోజున మన వాళ్ళు ఆయుధ పూజ చేస్తారు మహర్నవమి నాడు వాహనాలు నడిపే వాళ్ళు వాహనాలను ఆరాధన చేస్తారు లేదు చక్కగా రాయసగాళ్ళైతే ఇంకా రాత అనుభవం ఉన్న వాళ్ళైతే తమ కలములని పూజ చేసుకుంటారు చదువుకునే వాళ్ళైతే పుస్తకాలను పూజ చేసుకుంటారు లేదు రకరకాల పనులు చేసే వాళ్ళు పనిముట్లని ఆరాధన చేసుకుంటారు ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి ఉపకరించేటటువంటి వస్తువులు ఏవైతే కొంతమంది కంప్యూటర్స్ తోటి సెల్ ఫోన్స్ తోటి బతుకుతారు అనుకోండి వాళ్ళకి అవే ఆయుధాలు చిత వాటిని వాళ్ళు పూజ చేసుకోవచ్చన్నమాట ఆ వేళ ఇతరత్ర వాడకుండా దైవీ భావనతోటి వాటిని ఆరాధించుకుని ఆ వేళ వాటికి మంచి శక్తి వచ్చేట్టుగా అవి మనని మంచిగా నడిపేటట్టుగా వస్తువులన్నీ మంచివే వాడుకునేటటువంటి బుద్ధి చెడ్డదైతే అంతా మొత్తం జీవితం అంతా నాశనం ఇది మంచిదైనట్టైతే వస్తువు కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఇలాగ తొమ్మిదవ రోజున మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఎన్ని రకాలైన మనకి తోడుపడే వస్తు జాతం ఉందో ఆ వస్తు జాతంగా కూడా అమ్మ ఆరాధనలు అందుకుంటుంది శక్తి స్వరూపిణిగా అందుకే భగవంతుడు కూడా ఆ తల్లి దగ్గర ఆవిడ యొక్క ప్రసన్నత తనకు కూడా కావాలని కోరుకుంటాడు ఆయన ఈ విజయదశమి నాడు ఏ ఇంట్లోనైనా అమ్మవారి అనుగ్రహం లేకపోతే అయ్యవారు ఏం చేయగలుగుతాడు కనుక అయితే ఒక్కొక్క చోట దాన్ని పది మందిలో చెప్పుకుంటాడు ఒక్కొక్క చోట చెప్పుకోకపోవచ్చు బట్ పరమాత్మకు కూడా ఆయనలో ఉండేటటువంటి కారుణ్య రసం ఒక మూర్తి భవిస్తే దయారసం ఒక మూర్తి భవిస్తే మనం దాని ద్వారా ఆయన్ని గుర్తిస్తాం ఇది ఆయనకు గుర్తింపు సంస్కృతంలో గుర్తింపు అంటే లక్ష్మి లక్ష్మ ఆ లక్ష్మ అయి ఉండేటటువంటి దయా కారుణ్య కృపామూర్తి కనుక ఆ మూర్తికి లక్ష్మి అని పేరు పెట్టారు ఈమె లక్ష్మి అయితే ఆయన నారాయణుడు కనుక లక్ష్మీ నారాయణ స్వరూపాన్ని ఆరాధన చేస్తూ మనం ఈ విజయ దశమి శుభదినాన్ని మనందరికీ కూడా సంపత్ప్రదంగా విజయప్రదంగా ఆనందప్రదాయకంగా ఉండేటట్లుగా మలుచుకుందాం అలా మనందరం కూడా దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ జీవితంలో విజయాన్ని సాధిద్దామని అందరికీ అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ